केंद्र होम मंत्री अमित शाह जातीय बीजेपी अध्यक्ष नड्डा तो तेलुगुदेशं पार्टी अधिनेता समावेश निना रात्रि 9:40 आयन की अपॉइंटमेंट इच्छा इन अत्यवसर परस्तना अमित शाह नड्डा आ समया इंटर चेरकोनी चंद्रबाबु को स्वागत पलिक लपल्लर తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సహకారం కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇక ఆంధ్రాలో రాబోయే ముందస్తు ఎన్నికల్లో కూడా జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు చేసుకున్నారు 8వ తేదీ విశాఖలో అమిత్ షా సమావేశం మహాసభ ఇక 10వ తేదీ తిరుపతిలో బీజేపీ మహాసభ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఆ సభలలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ ఇద్దరి అగ్ర నేతలతో చంద్రబాబు నాయుడు 45 నిమిషాల పైగా చర్చించారు కేవలం రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే చర్చ జరిగింది 2019 లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంతవరకు చంద్రబాబు అమిత్ షాని కలిసింది లేదు నడ్డాని కూడా కలిసింది లేదు ఒక G20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీతో కరచాలనం చేసి 2 నిమిషాలు క్షేమ సమాచారం మాత్రమే పంచుకున్నారు అయితే అమిత్ షా అకస్మాత్తుగా చంద్రబాబును ఢిల్లీకి రావాలని పిలిచారు అపాయింట్మెంట్ కూడా ఆయనే ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాతే రైలు ప్రమాదం జరిగినా కూడా ఎంత కీలకమైన సమావేశాల్లో ఉన్నా కూడా చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయకుండా ఆ అపాయింట్మెంట్ ప్రకారం 9:45 నిమిషాలకు అమిత్ షా ఇంటికి చేరుకున్నారు నడ్డా కూడా హడావిడిగా వచ్చేశారు ఆ సమయానికి చంద్రబాబుకి ఇచ్చిన సమయం మొత్తం మాట్లాడారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు అంటే అమిత్ షాకి తెలియదని కాదు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఏ ప్రభుత్వం ఎలా నడుస్తుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ అరాచకాలు అమిత్ షాకి తెలియదని కాదు అయితే గడిచిన 4 ఏళ్లుగా జగన్ రెడ్డి అంటే వైసీపీ బీజేపీ పెనవేసుకుపోయిన బంధం నేపథ్యంలో ఆ బంధాన్ని విడతీసుకుని బయటపడి రాబోయే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ కలుస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది ఈ సమావేశం తర్వాత ఎవ్వరూ కూడా మీడియాతో మాట్లాడలేదు కనీసం ఒక లీక్ కూడా ఇవ్వలేదు అందువల్ల ఇది పూర్తిగా ప్యూర్గా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెలంగాణలో ఎన్నికలు ఏపీలో ముందస్తు ఎన్నికలు వీటిపైన చర్చించినట్టు తెలుస్తా ఉంది మరిన్ని వివరాలు ఈ మధ్యాహ్నానికి విడుదలయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్కడ ఇంతవరకు నోరు విప్పలేదు కాబట్టి ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు క్షేమ సమాచారాలు అనేది 2 నిమిషాలు అయిపోద్ది మిగతా 45 నిమిషాలంతా భవిష్యత్తు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే దానిపైన చర్చ జరిగింది మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి